మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు వరదలతో పూర్తిగా జిల్లా అంతా కూడా అతలకుతలమైంది. వరద ముంపు ప్రాంతాల్లో స్వయంగా కాంగ్రెస్ పార్టీ యువనేత తుమ్మల యుగేందర్ అటు పూర్తి స్థాయిలో సహాయక చర్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సాయం విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా వరద బాధితులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తుమ్మల యుగేందర్ మనతో ఉన్నారు, ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్, గతంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలు వరదలతో ఖమ్మం జిల్లా కూడా అతలకుతలమైంది. ప్రస్తుతం 730 కోట్ల నష్టం పడినట్టు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను కూడా అటు జిల్లా అధికార యంత్రంగం సమర్పించింది. ప్రస్తుతం సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి మీరు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో అటు విద్యాశాఖ కూడా భారీ నష్టం అయితే వాటిలింది, అటు పంట నష్టం కూడా భారీ మొత్తంలో వాటినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఖమ్మం అంతా కూడా కొంత కోలుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో వరద సహాయక చర్యలు కావచ్చు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సేవలు వరద బాధితులకు అందుతున్నాయి? లాస్ట్ వారం నుంచి మనం చూస్తూ ఉన్న వరద వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరంగా కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యని, అది శానిటేషన్ కావచ్చు, మళ్ళీ రీకూపింగ్ ఆఫ్ ది బ్యాక్ టు ది నార్మల్సీ కోసం ఏం చేయాలన్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం. తుమ్మల గారి ఆధ్వర్యంలో, తుమ్మల గారి డైరెక్షన్స్లో అధికార యంత్రాంగం అదేవిధంగా నాయకులందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి సమస్యనైనా మనం నోటీస్ చేసుకుని దానికి ఒక సొల్యూషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ విజిట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ మొత్తం కూడా మునిగిపోయింది, గత చరిత్రలో ఎప్పుడూ లేదు అంత ఫ్లడ్ రావటం, అంత మునిగిపోవటం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ డివిజన్స్ లెవెల్లో ఉన్న సమస్యలు, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది, పిల్లలకి బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ సపోర్ట్ మనం చేయగలుగుతాం అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గవర్నమెంట్ పరంగా కాకుండానే ప్రైవేట్ పరంగా స్వచ్ఛంద సంస్థలు మిత్రులతో కలిసి ఒక ఫండ్ క్రియేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు సొల్యూషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నాం. అంటే మున్నేరు పరివాహక ప్రాంతాల విషయం అటు ఉంచితే ప్రధానంగా ఖమ్మం నగరంలోని కవిరాజ్ నహర్ మినహా కొన్ని ఏరియాలకు పూర్తి స్థాయిలో బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్. కొద్దిపాటి వర్షానికే ఖమ్మం నగరంలో కొన్ని డివిజన్లలో భారీ మొత్తంలో వర్షపాతం నమోదవుతుంది, పూర్తిగా ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. సో గడిచిన 10 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున ఖమ్మం నగరంలో అక్రమ కట్టడాలు వెలిసాయి, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి, అటు కాలువలు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురయ్యాయని ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొంతమంది బాధితులు కూడా బయటికి వచ్చి ధర్నాలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఖమ్మం నగరంలో అక్రమ కట్టడాలపై మీ ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళబోతోంది? మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ముఖ్యమంత్రి గారు హైడ్రా అనేది హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది పబ్లిక్ కూడా అర్థమవుతుంది. తప్పకుండా హైడ్రా లాంటి సిస్టమ్ని ఖమ్మంలో కూడా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం తొందరలోనే చేపడుతున్నాం. మీరు చూసినటువంటి కానాపురం చెరువు కానీ, అక్కడ నుంచి వచ్చినటువంటి లకారం చెరువు కానీ, దంసలాపురం చెరువు కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి 60 మీటర్లు ఉండాల్సిన కాలువ ఈరోజు 10 మీటర్లు కూడా లేదు. అది దౌర్భాగ్యం. అది దాన్ని అన్నింటినీ కూడా రెక్టిఫై చేసి ఎంక్రోచ్మెంట్స్ ప్రతిదాన్ని కూడా హైడ్రా లాంటి సిస్టమ్ని ఖమ్మాన్ని కూడా తీసుకొచ్చి తప్పకుండా ఖమ్మాన్ని నెక్స్ట్ 1-2 ఇయర్స్లోనే మళ్ళీ వరద ముప్పు రాకుండా అదేవిధంగా కరకట్ కూడా అనుకుంటున్నారు. దానికి ఒక ప్రత్యేక ఆలోచన కూడా చేస్తుంది గవర్నమెంట్, ఏది మంచిదో జరుగుతుందో చూసుకొని ఖమ్మం భద్రాచలం పట్టణాన్ని ఏ విధంగా అయితే వరద రాకుండా ప్రొటెక్ట్ చేసుకున్నాము, అదేవిధంగా ఖమ్మం పట్టణాన్ని కూడా భవిష్యత్తులో వరద రాకుండా చేసే కార్యక్రమం సంకల్పం తుమ్మల గారికి ఉంది. తప్పకుండా 101% విల్ డూ ఇట్. వరద బాధితులను సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు, ముంపు ప్రాంతాల్లో గడిచిన వారం రోజులుగా పర్యటిస్తున్నారు. అసలు బాధితుల నుంచి ఎలాంటి స్పందన మీకు వినిపిస్తుంది? అంటే ఆ వరదతోటి మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది, వాళ్ళు కూడా ఊహించలే ఇంత ఫ్లడ్ వస్తుంది, 100 సంవత్సరాల్లో ఎప్పుడు రాని ఫ్లడ్ వచ్చేసరికి అందరం కూడా షాక్లోకి వెళ్ళాం. ఇప్పుడిప్పుడే రీకూప్ అవుతున్నారు, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క వాళ్ళు ముందు సెటిల్ అవడానికి, స్టెబిలైజ్ అవడానికి ఏం కావాలో చేసాం. రేపటి నుంచి కార్యక్రమం ఏంటంటే వాళ్ళు జీవనోపాధి ఏదైతే కోల్పోయారో దానికి కూడా మేము మా వంతుగా సహాయం చేయాలని ఆలోచనతో చేస్తున్నాం. మా టీం మొత్తం కూడా సర్వే చేస్తుంది, వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాం. మొత్తంగా వరద బాధితులకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు పూర్తి స్థాయిలో తుమ్మల యుగేందర్ నాయకత్వంలో అటు తుమ్మల అనుచరులు కూడా పెద్ద ఎత్తున వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వారికి కావాల్సినటువంటి సహాయక చర్యలను, ఎటువంటి సహాయం కావాలో అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సౌకర్యాల కల్పనపై విషయంలో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ తమ వంతు బాధ్యతగా అయితే తుమ్మల నాగేశ్వరరావు, తనయుడు యుగేందర్తో పాటు ఆయన అనుచరులు కూడా పూర్తి స్థాయిలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి సమస్యను అడిగి తెలుసుకుంటున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఉంది. ఇది వీడియో న్యూస్ నాయనరావుతో రిపోర్ట్ ఉదయ ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.